హలో నువ్వు కరెక్ట్గా చెప్పట్లే కాబట్టి నేను కాల్ చేశాను నీకు అంత కంటిన్యూగా. విను ఫస్ట్, అరే విను విను అరవకు విను. లక్ష రూపాయలు తీసుకున్నావు అనుకోండి, లక్షనే కాదు ఇప్పుడు ఏబీ లక్ష్మి దాంట్లోనే నేను ఫైవ్ ఏ తీసుకున్నా. నేను ఎయిట్ ఎందుకు కడతా? అబ్బా అంత లేదు, నేను ఫైవ్ తీసుకున్నా ఫైవ్ ఇస్తాను. నేను ఏంటి ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వను, నేను ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వను వన్ థింగ్. సెకండ్ థింగ్, నేను మెసేజ్ చేసినా చూడు, నేను విను విను, నేను నీకు మనం ఇద్దరం డిసైడ్ చేసి ఒక హలో మనం ఇద్దరం నార్మల్ గా మాట్లాడుకుని ఒకటి రాసినా చూడు, అది నువ్వు ఎట్లా చెప్తూనే నీకు ఇదే చెప్పమని చెప్పినా. ఏం మాట్లాడతావు హరి, అబద్దాలకు ఒక లెక్కు ఉండాలి. ఇంత అబద్దాలా అమ్మా? నేను నీకు ఎప్పుడు అబద్దాలు చెప్పలే నాన్న. నేను నీకు హలో ఇంకో ఏదో ఒకటి గొడవ పెట్టుకోవడానికి టాపిక్ డైవర్ట్ చేయడానికి నువ్వు ఇష్టం వచ్చింది మాట్లాడగలి. సరే, నేను ఇక మెసేజ్ చేసింది మొన్న మనం మాట్లాడుకున్నది మొన్న. అరే ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం. మొన్న మనం మాట్లాడుకున్నది నీకు నీది నాది టాలీ చేసుకుని అంత అమౌంట్ రాసుకున్నా. ఆ మెసేజ్ నేను నీకు ఆ మెసేజ్ నీకు ఏమని చూపించినా చూపిమని చెప్పిన. నా ఎంత అబద్దాలు చెప్తున్నావు, నేను ఎందుకు చూపిమంటా? అట్లా ఉన్నది ఉన్నది చెప్పమంట. అమౌంట్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అదే చూపిమంట. నువ్వెందుకు అట్లా చెప్తున్నావు? మేడం నాకు చూపిమంట, నా అబద్దాలు ఎందుకు చెప్తున్నావు? హలో, నేను ఇచ్చింది ఇచ్చేస్తా అన్న, ఇచ్చిందే ఇచ్చేస్తా. నేను ఇంట్రెస్ట్ తో ఇవ్వను. ఇగో నేను ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వను. నాకు నేనెందుకు ఇస్తా ఇంట్రెస్ట్? నేను ప్రామిస్ చేసిన ఇంట్రెస్ట్ తో సహా ఇస్తానని. అయి కొంతమందికి ఇచ్చేసి వేరే వాళ్ళకి ఇవ్వకుండా అయితే లేదు కదా. సరే ఒక నిమిషమా, అయితే ఇంట్రెస్ట్ కట్టాలని ఏమైనా రూల్ ఉందా? నేను చెప్పినానా? సరే ఒక నిమిషం, ఆ టాపిక్ పక్కన పెట్టు. నేను నీకు మెసేజ్ చేసి ఇట్లా మాట్లాడమని చెప్పినానా? మనం ఇద్దరము నీది నాది అమౌంట్ టాలీ చేసుకొని చెప్పినా.